पश्चिम गोदावरी जिला चिंतलपूडी मंडलम कांड्रेगगूडम ग्रामंलो प्रपंच आदिवासी दिनोत्सवं घनंगा जरिगिंदी। कार्यक्रमानिकी नायकपोडु राष्ट्र अध्यक्षुडु अप्पिरेड्डी नागू मुख्य अतिथिगा हाजरयारु। ఈ సందర్భంగా అప్పిరెడ్డి నాగు మాట్లాడుతూ నాయకపొడు కులస్తులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎదగాలని పిలుపునిచ్చారు। ఈ సభను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా నాయకపొడు వర్గాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు। నాయకపొడు కులస్తులకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించాలని ఈయన డిమాండ్ చేశారు। కన్నాపురంలో ఉన్న ఐటిడిఏ సేవలను జిల్లాలో ఉన్న అన్ని మండలాలకు విస్తరించాలని అన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కాసిన లక్ష్మీనారాయణ చింతలపూడి మండల అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు। అలాగే ఈ నాయకపోడు సేవా సంఘం అంటే నాయకపోడు అనే పదం నాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళో ముందు రావడానికి కారణం లేకపోతే ఆదిలాబాద్ లో ఉన్న పెద్దలతో గాని లేకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్దలతో గాని సత్సంబంధాలు కొనసాగించి అందరికన్నా ముందు ఈ ఊళ్ళో ఇదిరా మంది నాయకపోడు అని చెప్పడానికి మూల కారకులు ఎవరైనా ఉన్నారంటే అది బుద్ధనాథగారు అనేది నా ఫీలింగ్। ఎందుకంటే చిన్నప్పుడు అలాగే ఈనస్నాపురం పొల్లివారిగూడెం గ్రామాధ్యక్షుడు బుద్ధిరాజు గారికి అలాగే ఈ నాయకపోడు సేవా సంఘం అంటే నాయకపోడు అనే పదం నాకు తెలిసినంత వరకు ఈ ఊళ్ళో ముందు రావడానికి కారణం లేకపోతే ఆదిలాబాద్లో ఉన్న పెద్దలతో కానీ లేకపోతే ఖమ్మం జిల్లాలో ఉన్న పెద్దలతో కానీ సత్సంబంధాలు కొనసాగించి అందరికన్నా ముందు ఈ ఊళ్ళో ఇదిరా మంది నాయకపోడు అని చెప్పడానికి మూల కారకులు ఎవరైనా ఉన్నారంటే అది బుద్ధనాథ్ గారు అనేది నా ఫీలింగ్। ఎందుకంటే చిన్నప్పుడు కూడా పోతారా పోయిరా మనం పోతే అని పోయాల్సిన బాధ్యత మాత్రం మీ దగ్గరే ఉంటుంది। కాబట్టి భావితరాలు మీరందరూ ఆలోచించాలి। మన పిల్లల పరిస్థితి ఏంటి? మనం చేసిన పని మన పిల్లలు చేయాలా? ఇలాంటివి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది। ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాయకపోడు సర్టిఫికెట్ వచ్చిన తర్వాత నాయకపోడికి ఒక గుర్తింపు రావాలి। ఫస్ట్ ప్రతి ఊళ్ళో కూడా నాయక గ్రామ కమిటీల్లో ఉన్న అమౌంట్స్ కానీ ఫండ్స్ కానీ లేకపోతే ఆ ఫండ్ అది జనరేట్ చేయాలి। ఆ గ్రామ కమిటీలు ఏం చేస్తే బాగుంటుంది? ఇక రాబోయే కాలంలో ఖచ్చితంగా కొమరం భీమును మధ్య రామచంద్రరావు గారి విగ్రహం ఎక్కడో చోట ప్లేస్లో పెట్టి ప్రతి సంవత్సరం కూడా ఆ కొమరం భీము మధ్య రామచంద్రరావు గారి విగ్రహాల దగ్గర ఈ ప్రపంచ ఆదివాసులు పక్కోడితో కలిసి మనోళ్ళు మనమే విమర్శించుకుంటా ఉన్నాం। చరిత్రలో నాయకపోడికి ఒక పేజీ ఉంది, ఆదివాసీ నాయకపోడు ఆ దినోత్సవాలు ఇక ముందు కాలంలో ఖచ్చితంగా జరుపుతాం మరి ఒక్కసారి శుభాకాంక్షలు చెప్తూ జై నాయకపోడు, జై నాయకపోడు, జై నాయకపోడు, జై నాయకపోడు, జై నాయకపోడు।